Right, welcome back. Is Hanuman Reddy gar, good morning, Andy. మార్నింగ్ మేడం, మీకు ప్యానల్ ఉన్న సుబ్బల ఫైనల్ స్పెషల్ వెరీ గుడ్ మార్నింగ్. ఎస్ హనుమంత్ రెడ్డి గారు, ఏపీలో అసలు ప్రతిపక్షాలకి వాయిస్ ఉండకూడదా? ప్రతిపక్షాలు క్వశ్చన్ చేయకూడదా? ఆ విధంగా అంటే ఇంతమంది జనం ఏ విధంగా వచ్చారు? మేము ప్రొడక్షన్ ఇవ్వడం బట్టే కదా ప్రతిపక్షాలు అటు చంద్రబాబు, ఇటు లోకేష్, ఇటు పవన్ యాత్రలు చేస్తున్నారంటారు. కానీ ఎందుకు షరతులు ఎందుకు వస్తున్నాయి? కండిషన్స్ ఎందుకు వస్తున్నాయి? ఆఫ్టర్ సిక్స్ కాదంటారు, మైకులు పెట్టకూడదు అంటే ఇటువంటి నిబంధనలన్నీ ఎందుకు పెడుతున్నారు అనేది ప్రశ్న. మేడం, గతంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ఏదైతే ప్రజలు చనిపోయారో, ఏదైతే ఆయన వచ్చినప్పుడు ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని ఆ కార్యక్రమంలో చనిపోయిన ప్రజలు చనిపోయారు, అక్కడికి వచ్చి ముసలిలో ఎవరో వచ్చి చనిపోయినప్పుడు వాళ్లకు ప్రతి ఒక్కరి ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి? ప్రతి ఒక్కరిని కాపాడడం ప్రభుత్వం యొక్క బాధ్యత. అలా వీళ్ళే మాట్లాడతారు, ఇరుకు సందుల్లో వాళ్లే పెట్టుకొని ఇరుకు సందులలో హలో చెప్పండి చెప్పండి ఇరుకు సందులలో సభలు పెట్టుకొని ఈ విధంగా చేయడం తప్పు అని చేయడం జరిగింది. దాన్ని కూడా తప్పుగా పరిగణిస్తే దానికి ఎవరు సమాధానం చెప్పి, వాళ్ళు బహిరంగ సభ పెట్టుకోవాలనుకున్నారు, పెట్టుకున్నారు. ప్రతి దారి పొడవునా పాదయాత్ర చేసుకోమని చెప్పండి. పవన్ కళ్యాణ్ ఒక్క నిమిషం, ఏంటి మేడం? ఏంటి మేడం, జగన్మోహన్ రెడ్డి సభ పెట్టినప్పుడు ఇటువంటి ఆంక్షలు ఏం కనిపించవా అంటున్నారు? ఎందుకు లేవు మేడం? జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము మొట్టమొదట పాదయాత్ర చేసింది ఇప్పుడు ఈ విధంగా చేయాలా. ఈ రోజు లోకేష్ గారి పాదయాత్రకి కండిషన్లు ఉన్నాయి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కండిషన్లు ఉన్నాయి. సభ నిర్వహిస్తున్నప్పుడు లేనటువంటి కండిషన్స్ ఇప్పుడు ఎందుకు అమలవుతున్నాయి అంటున్నారు? అవును మేడం, గతంలో ఏ కండిషన్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా అదే కండిషన్స్ మేడం. కానీ వీళ్ళ మాదిరిగా మేము చెప్పుకోలేదు, మేమేదో సానుభూతి కోసమో లేక ఇంకొకటి కోసమో దేనికోసమో ప్రాకులాడలేదు. మనం ప్రజలకు చెప్పాలి అనుకున్నాం తప్ప ఇలా ప్రభుత్వం మీదనో ఇంకొకరి దాని మీదనో మేము నిందలు వేయలేదు అంటున్నా. గతంలో మా బహిరంగ సభలకు కానీ ఏదైతే మాకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇచ్చిన నిబంధనలు ఇప్పుడు కూడా అవే ఉన్నాయి. దాన్ని ఎక్కడ నేను మీకు కావాలంటే ఆ రోజు డీజీపీ గారు ఏం మాట్లాడారో, ఈ రోజు ఈ ప్రభుత్వం ఏం మాట్లాడిందో, ఆ రోజు వాళ్ళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డీజీపీ గారు ఏం మాట్లాడారో ఇప్పుడు కూడా అదే ఆంక్షలు ఉన్నాయి తప్ప వేరే ఆంక్షలు లేవు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇరుకు సందులలో పెట్టుకోకూడదు, సభలు పెట్టుకోవాలంటే పెద్దగా బహిరంగ సభలు పెట్టుకోవాలంటే గ్రౌండ్లలో పెట్టుకోండి, అక్కడ కావాలంటే పర్మిషన్లు ఇస్తారని చెప్పడం జరిగింది. ఇరుకు సందులలో పెట్టుకుంటే అక్కడికి వచ్చిన జనాలు ప్రతిసలాట్లో వాళ్ళ ప్రాణాలు కోల్పోతే అది ప్రభుత్వ బాధ్యత కాబట్టి దాని మీద చెప్పారు తప్ప ఎక్కడా మేడం ప్రభు వాళ్ళు భావ ప్రకటన స్వేచ్ఛ లేకుంటే ఇంకా ఇంత బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభాండాలు వేస్తా ఉంటే ఇంతవరకు ఒక మాట కూడా మాట్లాడలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని అంటే తెలంగాణలో ఇదే తెలంగాణలో నివాసం చేస్తా ఉంటారు కదా ఎవరైతేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అక్కడ ఒక్క మాట అంటే ఒక్క మాట అని ఎరిగి ఉండరు వాళ్ళను. పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, అక్కడ సభలు కూడా పెట్టుకోలేదు. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అన్ని స్వేచ్ఛలు ఉన్నాయి కాబట్టి మేము అన్ని రకాల పర్మిషన్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. భావ ప్రకటన స్వేచ్ఛ వేరు, ర్యాలీలు వేరు, దానికి సంబంధించిన ఫైల్ వేరు, ఇవి వేరు. ఇప్పుడు వచ్చి రోజు మాట్లాడుతున్నారు కదా, ఏం మాట్లాడారు నిన్న, ఏం సందేశం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు? ముందు పర్మిషన్స్ గురించి ఒక క్లారిటీ వస్తే ఎంతవరకు ఇస్తుంది అధికార పార్టీ మేడం, ప్రతిపక్ష పార్టీని నిజంగా వివరించడానికి చూస్తుందా, భయపడుతున్నారు దానికి క్లారిటీ వస్తే? హనుమంత్ రెడ్డి గారు, ఓకే, టాపిక్ ఆడి నిన్న మొన్న జరిగినటువంటి అంగళ్ళ ఘటన ఒకసారి చూస్తే గనక, జెడ్ ప్లస్ కేటగిరీ అక్కడ ఎన్ఎస్జీ ప్రొడక్షన్ ఉంది, అయినప్పటికీ కూడా రాళ్ల దాడి జరిగింది. దానికి ముందు వైసీపీ నేతలు నిరసన తెలిపారు కదా, వాస్తవమే కదా, నిరసన తెలపడానికి పర్మిషన్ ఇచ్చిందా అక్కడ అక్కడ పోలీసులు తీసుకున్నారు తెలియజేయడానికి? మేడం 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం, మీరు అంగళ్ళు వద్ద జరిగిన ఏది జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళు నుంచి బైపాస్ లో పుంగనూరులోకి రాకుండా పుంగనూరు బైపాస్ లో నుంచి అంగళ్ళు వద్ద సభ నిర్వహించుకుని అట్నే బైపాస్ లో వెళ్ళిపోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు పుంగనూరు ఊర్లోకి రావాల్సిన అవసరం ఏమిటి మీరు అడిగారు అక్కడ నిరసన తెలిపేదానికి? మేడం
అది మీరు చాలా తప్పుదో పట్టిస్తా ఉండేది ఏంటంటే వాళ్ళు చెప్పింది చెప్పిందే చెప్పి అక్కడేదో నిరసన తెలిపారు కాదు అది 12:30 కే ప్రోగ్రామ్ అయిపోయింది అది ఎక్కడ పొంగనూరులో అంగలగోత గారు నిరసన తెలిపింది పొంగనూరులో నిరసన తెలిపింది ఎందుకు నిరసన తెలిపారంటే పొంగనూరులో ఒక రిజర్వాయర్ నిర్మిస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు తన అనుచరుల చేత నిరసన తెలియజేయడానికి పర్మిషన్ తీసుకున్నారా మేడం అది 12:30కి అది టౌన్ లో అయిపోయింది మేడం టౌన్ లో అయిపోయింది నిరసన తెలిపేది అంతా అయిపోయింది అక్కడెక్కడ నిరసన తెలిపేదు తెలపలేదు ఒక ముగ్గురో నలుగురో ఎవరికి చెప్పకుండా పోయినారు పోయినప్పుడు మనం ఏం చేయాలి మేడం ఒక నిమిషం మేడం ఒక్క నిమిషం మేడం 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తి ఏం చేయాలి మేడం పోలీసులకు అప్పగియాలనా వాళ్ళని తన్నండి తరమండి పోలీసులను కొట్టండి గుడ్డలోపు తీసుకొట్టండి అని చెప్తారా మీరు పాయింట్ మాట్లాడలేదు చెప్పట్లేదు ఆ మాట తప్పే ఎవరు అంగీకరించట్లేదు కాకపోతే నిరసనలకి ర్యాలీలకి పర్మిషన్ కావాలి జీవో నెంబర్ 1 తీసుకొచ్చినటువంటి అధికార పార్టీ ఇప్పుడు మరి అదే వైసీపీ కార్యకర్తలు నల్ల బ్యాచ్లు ధరించి వైసీపీ జెండాలు పట్టుకుని నిరసన తెలియజేయడానికి ఒక జెడ్ ప్లస్ కేటగిరీ అనుమతులు మీరే ఇచ్చారు మరి ఎందుకు నిరసనకి కూడా పర్మిషన్ ఇచ్చున్నారనేది కదా పాయింట్ మేడం ఇక్కడ దీంట్లో 2 వైరుధ్యాలు ఉన్నాయి మేడం మీరు మాట్లాడే విషయంలోనే అది 12:30 ప్రోగ్రామ్ అయిపోయింది మేడం ఇది 4 o'clock ప్రోగ్రామ్ మేడం దానికి దీనికి సంబంధమే లేదు ఆ నిరసన తప్పిన ప్రోగ్రామ్ అది పొంగనూరులో టౌన్ లో జరిగిన ప్రోగ్రాము ఇది అంగల్ వద్ద జరిగిన ప్రోగ్రామ్ మేడం అక్కడ అంతమంది మేము మా వాళ్ళు నిరసన తెలిపే అంతమంది ఉండింటే వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు టీడీపీ వాళ్ళు ఉండేవాళ్ళ అదే కదా రక్తాలు సృష్టించలేదంటున్నారు మేడం ముగ్గురు నలుగురు ఆకతాయిలు చేసి ఉంటారు నేనేం చేయలేదని నేను చెప్పలేదు ఆకతాయిలు చేసినప్పుడు వాళ్ళని ఏం చేయాలి పోలీసులకు పట్టియాలనా వాళ్ళ మీద దాడి చేయమని పుసుకొల్పాలనా ఇది కదా మనము వాళ్ళు ఎవరో తప్పు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని తిట్టేదానికి ప్రయత్నం చేస్తారు పోలీసులకు అప్పగిస్తారా సంపమని చెప్తారా మేడం మనం ఎక్కడున్నాము భావ ప్రకటన స్వేచ్ఛను లేకుంటే బహిరంగ సభలో ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలని కూడా తెలియదా మేడం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసింది చెప్పుకోలేక మేడం ఒక్క నిమిషం దీంట్లో ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం టీడీపీ వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే చేసింది చెప్పుకోలేక వాళ్ళు చేసింది ఏమీ లేక ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అల్లర్లు జరుగుతా ఉన్నాయి లేకుంటే గొడవలు జరుగుతా ఉన్నాయి అలా పోలీసుల మీద దాడి చేస్తే వాళ్ళు రిటర్న్ గా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తల మీద కాల్పులు జరిపితే ఇద్దరు ముగ్గురు చనిపోతే ఆ శవాల మీద రాజకీయాలు చేయాలనుకున్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండే పొంగనూరులో మేడం పొంగనూరులో ఉండే టీడీపీ నాయకుడి యొక్క పిఏ గారు పోలీసులకు చెప్పిన సందేశం అది ఇది అక్కడ జరిగిన సమస్య అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చనిపోతే వాళ్ళ శవాల మీద రాజకీయాలు చేయాలని గోదావరి పుష్కరాల్లో దాదాపు 34 బస్సులు వెహికల్స్ ఇస్తున్నారా లేదా ఎక్కడేం జరుగుతుందని చెప్పిన వ్యక్తి